అప్పటి రోజు ఏదో ఒక వంకతో అమ్మని హింసిస్తూనే ఉంటాడు నేను ఏదో ఒక జాబ్ చూసుకొని బయటికి వెళ్తే అమ్మైన సంతోషంగా ఉంటుంది కానీ బ్యాడ్ లక్ ఈ జాబ్ కూడా మిస్ అయ్యింది నో మిస్ అయ్యిందని ఎందుకు అనుకుంటున్నావ్ మనకి ఇంకా అవకాశం ఉంది అంకుల్ వచ్చాక మాట్లాడి ఆ జాబ్ లో నువ్వు జాయిన్ అవుతావు లేదు మురళి ఇప్పుడు జాబ్ నాకన్నా నీకే ఎక్కువ అవసరం నో చనిపోయిన మా అమ్మానాన్నల కోసం బతుకున్న మీ అమ్మానాన్న కష్టపడ్డం న్యాయం కాదు ఈ జాబ్ లో నువ్వే జాయిన్ అవుతున్నావు ఓకే నువ్వు చెప్పినట్టుగానే నేనే జాయిన్ అవుతాను సరే బట్ జాబ్ వచ్చిన వెంటనే మనం పెళ్లి చేసుకుందాం తప్పకుండా ఓ అంకుల్ వచ్చేసాడు లెట్స్ గో మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే ఆ రోజు మీరు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి వెళ్ళిపోయారు కదా ఆ రోజు మిమ్మల్ని 6 గంటలకే వెళ్ళమన్నాను కదా వెళ్దాం అనుకున్నాం కానీ ఆ రోజు ఏం జరిగిందంటే భలే వాళ్ళయ్యా జాబ్ కోసరం ఒంటరిగా వచ్చి ప్రేమ జంటాయి పెళ్లి కోసరం ఎదురు చూస్తున్నారు అన్నమాట గాడ్ బ్లెస్ యు బో థాంక్యూ అంకుల్ థాంక్యూ అంకుల్ మీ పెళ్లి ఇన్విటేషన్ నాకు తప్పకుండా పంపాలి పెళ్లి జరగాలంటే జాబ్ ఉండాలి కదా అంకుల్ ఓ అదొక్కటి ఉంది కదా మీ జాబ్ ఏమైందో తెలుసుకుంటే సరి హలో నేను మాథ్యూ మాట్లాడుతున్నాను నేను చెప్పిన జాబ్ ఏమైంది అవును ఆహా ఓ ఐ సీ ఓకే ఐల్ కాల్ యూ లేటర్ బ్యాడ్ లక్ మురళి ఈ జాబ్ మిస్ అయింది పర్వాలేదు అంకుల్ మేము ముందే ఊహించాం నాకు తెలిసింది ఏదైనా వేరే అవకాశం ఉంటే తప్పకుండా హెల్ప్ చేస్తాను ఏంట్రా వాకు వీక్గా ఉంది ఇంటర్వ్యూ ఏమైందమ్మా వీకింది తెలుసు బాధపడకు నేను ఉన్నాను కదా ఏంటా లుక్కు నీకోసం జాబ్ చూసి పెట్టానమ్మా నువ్వు నా కోసం జాబ్ చూసావా యా అదేమన్నా టీవీ అనుకున్నావు ఎప్పుడు పడితే అప్పుడు ఆన్ చేయడానికి అంతేలేరా చార్లే చెప్తే రికమెండేషన్ మే చెప్తే ఇరిటేషన్ వెయిట్ ఏడుచు ఏంటది ఏ కళ్ళు పోయాయా చూసుకో ఎటకారం ఎక్కువైందిరు తీసుడు మేనేజర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ వచ్చిందిరా తెలుసు జాబ్ ఇచ్చింది నేనే కదా అదే లెటర్ ఇచ్చింది నేనే కదా అని కానీ జీకేఎం గ్రూప్ కి నేను అసలు అప్లై చేయలేదురా అప్లై చేయలేదా సింధు మేడం అప్లై చేసి ఉంటుందిరా ఎవరు సింధు అంటే నీకు మేజర్ జాబ్ ఇప్పిస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చింది ఆ అమ్మాయ ఆ అమ్మాయ చూడు ఇంటర్వ్యూ ఇప్పుడు వచ్చే సోమవారమేరా సోమవారమా ఇంకా ఉంది రే ఇంటర్వ్యూ ఎలా ఉండాలి దోస నేను టీవీ రిపేర్ చేసేటట్టు ఉండాలి నువ్వు లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి రండి రండి ఆగు ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నువ్వు ఎప్పుడో కోల్పోయావు బయటికి పో ఏంటి మీరు మాట్లాడేది తెలుగే అర్థం కాలేదా తెగ బలిసి తిరిగి వచ్చావుగా తెలియనట్టు నటిస్తూ నా దగ్గర నీ అతి తెలివితేటలు ప్రదర్శించుకో ఏంటే నీ సపోర్టా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నీ ముందే నన్ను చీకొట్టి చవటాన్ని బిర్ది చెల్లారుగా 10 మందిని పిలిచి పప్పన్నం పెట్టి సంబరం చేసుకోమంటావా ఛీ కొవ్వు పట్టిన కూతుర్ని కని నా కొంపకి కొరివి పెట్టించాలి నువ్వేడుస్తున్నావని వెతికి వెతికి సంబంధం తెస్తే ఉద్యోగం వంకతో వైజాగ్ ఊపుకుంటూ వెళ్ళిందిగా కావాలంటే అడుగు అది అసలు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు నీ కూతురు బంగారం అని నువ్వనుకుంటున్నావు కానీ అది ఎప్పుడో బరి తెగించింది మరీ అదిగా మాట్లాడండి ఆడపిల్ల ఆడపిల్లలా ఉండాలి హద్దులు దాటి అడ్డగోలుగా తిరిగొచ్చినా హారతి పట్టి స్వాగతం పలకడానికి నిన్ని బాబును కాదు అడ్డు మాట్లాడావు అడ్డంగా చీరేస్తా అమ్మా ఇంకా ఇంట్లోనే ఉంటే నేను బతుకున్నా చచ్చినట్టే మనసు చంపుకుని నేను బతకలేనమ్మా నేను వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తావే ఇక్కడ నుండి నేను సంతోషంగా ఉండమ్మా అది కదే నా మాట వినవే ఎక్కడికే లోపలికి దాని ఆపండి అది అది సడన్ గా ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తుంది శ్మశానానికి వెళ్తుంది నువ్వు లోపలికి పద ఏంటి పోతండి
కంగ్రాచులేషన్స్ మిమ్మల్ని వైజాగ్ బ్రాంచ్ లో మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నాను. రఘు నాకు జాబ్ వచ్చిందిరా. నిజంగానా? జీకే ఫార్మాస్ లో మార్కెటింగ్ మేనేజర్ రా. అట్టగా కంగ్రాట్స్ రా. థ్యాంక్ యూ రా. జీతం ఎంత రా? 15,000 రా. ఎంత కాలానికి నీ కళ్ళలో ఆనందం చూశాను రా. త్వరలో నీ ఆశయం నెరవేరబోతుంది. ఇప్పుడు జాయిన్ అవ్వాలి? నెక్స్ట్ వీక్ రా వైజాగ్ లో. వైజాగ్ మరి నేను? అదేంటో రఘు అలా అంటావు? ఈ ప్రపంచంలో నాకు నువ్వు అక్కడవేరా. నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడేరా? అయితే నా డొక్కు టీవీలు నీ డాక్యుమెంట్ అన్నేసి టీవీగా మనం ఇసుకపట్నం వెళ్ళిపోదాం. అయ్యా ఇసుకపట్నం కాదురా, విశాఖపట్నం. ఈ ఆనందంలో ఏదైనా హోటల్కి వెళ్ళి బిర్యానీ తిని సిన్న కలవా? సారీరా, నేను సుప్రియని కలవాలి. సుప్రియనా? సుప్రియ ఎవరా? సుప్రియ నేను అరకులో ప్రేమించుకున్నావురా. ప్రేమ? రేయ్ అంత షాక్ అవ్వకు, ప్రేమే. ఎవరు కావాలి? సుప్రియ కావాలండి. సుప్రియ? నువ్వెవరు? నా పేరు మురళీకృష్ణ అండి. సుప్రియని వైజాగ్ లో కలిశాను. ఓహో, నీతో కలిసి తిరగడానికి పెళ్లి చూపులు కూడా వదిలేసి ఇంటర్వ్యూ పేరుతో వైజాగ్ వెళ్ళింది. ఎందుకురా మీరు ఇలా తయారయ్యారు? అదన్నా దానికి సంబంధించిన మనుషులన్నా నాకు చిరాకేస్తుంది. మీరు బయలుదేరితే మర్యాదగా ఉంటుంది. అది కాదండి, ఒక్కసారి సుప్రియని కలుస్తావా? అదిగో చూడు. చూసావుగా, దరిద్రం వదిలిపోయింది. మీరు చెప్పేది వివరాలు చెప్పి ఓదార్చాలా? చూసింది చాలు, మీ సంతాప సభలు బయటికి వెళ్ళి పెట్టుకోండి, వెళ్ళండి. అది కాదండి, ఒకసారి ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? వెళ్ళవయ్యా. సుప్రియ చనిపోవడం ఏంట్రా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలరా? ఏంట్రా నువ్వు అనేది? సుప్రియ చనిపోవడం నా కళ్ళారా నేను చూశాను. నేను చూస్తుంటే ఏమైపోతామని భయంగా ఉందిరా. ఈ అన్నాలు ఇలా బాధపడుతూ కూర్చుంటావు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవటం అంత ఈజీ కాదనుకో, కానీ అమ్మాయిని తలుచుకుంటూ నీ బాధ్యత మర్చిపోతున్నావు. కావలసిన వాళ్ళందరూ పోయారు. ప్రేమించిన అమ్మాయి చనిపోయింది. నాకెందుకురా ఇలా జరుగుతుంది? ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. ఎక్కువగా ఆలోచిస్తే మనిషికి మనసే శత్రు. జాయినింగ్ డేట్ కూడా దగ్గర పడింది. సుప్రియ గురించి ఆలోచిస్తూ ఈ జాబ్ కూడా మిస్ చేసుకుంటే అమ్మందన్న పొలం ఎప్పటికీ దక్కించుకోలేదు. నా మాట విను, రేపే వైజాగ్ బయలుదేరదాం. ఈ దండ తీసావో, నీ ఫోటోకు దండ పడుద్ది. జాగ్రత్త.